ఈ పిల్లలకి మనం ఈ వాంతులు వచ్చినప్పుడు కానీ తగు వైద్యం కానీ చేయకపోతే వెంటనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే వాంతులు విరోచనం అవుతుంటే మనం అటువంటి పిల్లలకి వాంతులు ఉన్నప్పుడు మనం ఏవి కూడా ఇవ్వకూడదు. వాటికి మన నోట్లో ఇవ్వాలనుకుంటే మ్యాక్సిమం ఈ వాంతులు అవ్వకుండా అరుకు కానీ లేకపోతే సెలైన్ సంబంధించిన ఓఆర్ఎస్ ఫ్లూయిడ్ కానీ మాత్రమే ఇవ్వాలి. వాటికి మన ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చేయడం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చేయకూడదు. ఒకవేళ మంచినీళ్ళు కానీ ఎవరికి ఇస్తే వాటి ద్వారా కూడా కొద్దిగా ఇన్ఫెక్షన్ పెరిగి మళ్ళీ వాంతులు కూడా పెరిగి అది ఇబ్బందికర పరిస్థితుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ కుక్కలు వాంతులు కానీ అవుతున్నాయంటే చిన్నపిల్లలు మనం ముందుగా వాటికి నీళ్ళు ఆపేయటం, ఓఆర్ఎస్ లాంటిది ఇవ్వటం, అలాగే ఈ కొబ్బరి నీళ్ళు లాంటివి కానీ పట్టించడం చేయడం ద్వారా కొంత రక్షణ ఉంటుంది. ఇమ్మీడియట్గా దానికి వైద్యం చేయిస్తే మిగిలిన ఇంజెక్షన్లు వాంతులు జరగకుండా మరి ఇంజెక్షన్లు టాబ్లెట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది.